హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మన ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము ఇది ఇండోర్ నుంచి మనకు ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండింది మనము ట్యాక్సీ ద్వారా వెళ్తే కనుక వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనము ఉజ్జయిన్ని చేరుకోవచ్చు ఇదంతా ఫోర్ లైన్ రోడ్ అండి రోడ్డు ఇరువైపులా డివై రోడ్డు ఇరువైపులా మంచి పచ్చదనంతో చాలా బాగుండింది సో ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ లాగా అనిపించింది ఎక్కడ కూడా గుంతలు లేవండి చాలా బాగుండింది ఇది ఇండోర్ నుండి మొదలుకొని ఆల్మోస్ట్ ఉజ్జయిన్ వరకు అంతా ఇద ఇలా ఉంది ఇక్కడ ఒక ట కొత్త టైప్ ఆఫ్ రిక్షాస్ నేను చూశానండి వీటిని ఈ రిక్షాలు అంటారట ఇది చూడడానికి బైక్ లాగా ఉండింది ముందట వెనక మాత్రం ఆటో రిక్షా ఆటో రిక్షా లాగా ఉండింది కంఫర్టబుల్గా ఫోర్ మెంబర్స్ అయితే ఇందులో కూర్చోవచ్చు ఇది నది అండి ఇది నది ఒడ్డున ఇప్పుడు మనకు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉండిందనమాట సో నది కానుకునే మహాకాళేశ్వర కారిడార్ ఆ తర్వాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది సో మేము ఇక్కడ మహాకాల కారిడార్ దగ్గరికి వచ్చామండి ఇక్కడే ఎంట్రీ పాయింట్ అని చెప్పారు ఈ మహాకాల కారిడార్ అనేది రీసెంట్గా మనకు మోడీ గారి చేత ఓపెన్ చేయబడింది అక్కడైతే ఒక ముసలావిడ మాకైతే ఈ విధంగా మహాకాల జ్యోతి జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి బొట్లయితే పెట్టింది ఆ తర్వాత మనము ఎంట్రెన్స్ పాయింట్ దగ్గర నుంచి మనం లోపల చేరుకోవడం జరిగింది ఈ మహాకాల కారిడార్ అనేది టీ టీ షేప్లో ఉంటుందండి ఆల్మోస్ట్ వన్ టు వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో కాలు నడకలో మనం అన్నింటినీ కారిడార్ అంతా విజిట్ చేయవచ్చు ఎవరైతే నడవలేని వారు ఉంటారో హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమని బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట ఇదంతా ఇవి కారిడార్ దృశ్యాలు ఇవన్నీ మనం చదువుకునేటప్పుడు యుగానికి ఒక్కడని మనం వినే ఉంటామండి అది ఎవరో కాదండి ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనం మోడీ చేయించకపోవచ్చు ఈ కారిడార్ను ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే ప్రతి గోడ మీద మన పురాతనాలకు సంబంధించినటువంటి మనం చదువుకున్నటువంటి కథలు దేవుడికి సంబంధించినటువంటి కథలు అన్నింటినీ మన చరిత్ర అన్నింటినీ ఎంతో బ్యూటిఫుల్గా ఇక్కడ చెక్కారండి మన సనాతన ధర్మాన్ని రక్షించాలన్నా ఇటువంటి పుణ్యక్షేత్రాలకు మనం మహార్దర్శనం కల్పించాలన్న అది మోడీ లాంటి వారి వల్లే సాధ్యమవుతుందండి సో ఇక్కడ మనము ఈ చూస్తున్నటువంటి ఈ శిల్పాలు ఇవంతా ఇంకా ఈవినింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుందని చెప్పారు లేజర్ షో కూడా ఉంటుందని చెప్పారు ఎవరైనా ప్లాన్ చేయదలుచుకుంటే కనుక ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనకు సాధారణ దర్శనంతో పాటు విఐపి దర్శనం కూడా ఉండిందండి అది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అభిషేకాలకు అయితే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటని చెప్పేసి చాలామంది అన్నారు సో మేము విఐపి దర్శనంకి టికెట్ తీసుకున్నాము సో ఇది టీ జంక్షన్ అండి మనం ఇంతకుముందు షేప్లో ఉంటుందని చెప్పానుగా కార్డైర్ ఒక టీ జంక్షను ఇక్కడ బ్యూటిఫుల్ విగ్రహాలు ఆ తర్వాత ఒక లైవ్ దర్శనం కూడా మనము ఇక్కడ వీడియో ఇక్కడ టీవీ ద్వారా మనము చూడొచ్చు సో టీ జంక్షన్లో మేము రైట్ సైడ్కి వెళ్తున్నాము ఇక్కడ మనకు మనకేముంటుందంటే ఇక్కడ భక్త నివాసన ఒకటి ఉంది దీనిలో కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పారు ఆ తర్వాత ఇది మెయిన్ టెంపుల్ అండి ఈ మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో మన చెప్పులు విడిచే ప్లేస్ ఉంటుంది అది ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు మెయిన్ టెంపుల్లో మనం ముందు వెళ్ళగానే మనకు బ్యాగులు పెట్టడానికి క్లాక్ రూమ్ ఉంది ఆ తర్వాత మొబైల్ ప్లా మొబైల్ పెట్టడానికి మొబైల్ ప్లే మొబైల్ పెట్టడానికి కూడా ఒక ప్లేస్ ఉండింది ఇక్కడే మాకు చాలా టైం పట్టిందండి అసలు దర్శనం ట్వంటీ మినిట్స్లో అయితే మేము మొబైల్స్ పెట్టడము తీసుకోవడము మాకు ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది ఇక ఇదండి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం యొక్క అలంకరించిన తర్వాత ఉండే జ్యోతిర్లింగం రోజు ఒక అలంకారం చేస్తారంట ఈ రెండు అలంకారాలు మనం చూడొచ్చు ఇక్కడ సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఈ కారిడార్ అంతా మేము ఆల్మోస్ట్ దర్శించడానికి మాకు ఒక వన్ అవర్ పట్టిందండి ఇది క్షిప్రా నది ఒడ్డున ఉండింది హనుమంతుడు వినాయకుడు తర్వాత రకరకాల శివరూపాలు ఇవన్నీ ఉండడం జరిగింది సో ఈ ఈ శివుడు శివుడి చుట్టూ కూడా ఒక సర్కిల్ లాగా మనము ఒక ప్రదక్షిణ చేసినట్టుగా ఇటువంటి కారిడార్ అయితే వాళ్ళు నిర్మించారు ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఈ కారిడార్ అంతా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు టీ జంక్షన్ టీ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ షటర్స్ తోటి ఒక కాంప్లెక్స్ ఉండింది ఆ కాంప్లెక్స్లో అన్ని రకాల షాప్స్ ఉన్నాయన్నమాట ఫుడ్ ఐటమ్స్ ఆ తర్వాత ఇక్కడ ట్రెడిషనల్ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రెడిషనల్ వస్తువులు ఆర్ట్ వర్క్ కానీ అన్ని అన్ని రకాలుగా పెట్టడం జరిగింది సో అక్కడనే మనకు వాష్రూమ్స్ ఉంటాయి అక్కడనే మనకి ఆర్వో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండింది ఇది కాంప్లెక్స్ అండి నేను ఇంతకుముందు చెప్పిన కాంప్లెక్స్ సో పంచ ధరించాలని చెప్పారు అభిషేకానికి ఇట్లా వెళ్ళేవారు కాకపోతే నాకు ఇక్కడ స్ట్రిక్ట్గా ఫాలో అయినట్టు అయితే అనిపించలేదు సో ఇక్కడ మీరు రకరకాల విగ్రహాలను అయితే చూడొచ్చండి శివుడికి సంబంధించినవి ఇది కారిడార్ ఇది మెయిన్ కారిడార్ నడుచుకుంటూ పోయినప్పుడు మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు శివుడు తన పరివారంతో పోతున్నప్పుడు ఉన్న దృశ్యము సో ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఆల్మోస్ట్ మంచి ఒక వన్ అవర్ పడుతుంది నడవడానికి వన్ అవర్ పడుతుంది ఫొటోస్ ఇంకా అవి కనుక వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది సో కారిడార్ నుంచి అంతా బయటకు వచ్చేసాక ఈ కాంప్లెక్స్ వరకు వచ్చామండి ఆ తర్వాత బాగా ఎండ వేడి మీ బాగుండింది సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వెదరు చాలా బ్యూటిఫుల్గా ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఎయిట్ ఓ క్లాక్ అట్లా టెంపుల్కి వచ్చినట్లయితే దర్శనం అయిపోయినాక కారిడార్ను దర్శించుకుని టెన్ లోపు అయితే చాలా బాగుంటుంది మధ్యాహ్నం అయితే వెండి పెట్టి తట్టుకోలేరు త్రిమూర్తుల బార్యలైనటువంటి లక్ష్మీ సరస్వతి అండ్ పార్వతీదేళ్ళ విగ్రహాలను ఇక్కడ చూడొచ్చు సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిసేపు సేరదీయడానికి ఇలా ఐస్ క్రీమ్తో కానిచ్చేసాము తిరుగు ప్రయాణము మనము ఈ రిక్షా ద్వారా మేము ఇంతకుముందు చెప్పినటువంటి ఈ రిక్షా ద్వారా మేము కారిడార్ ఎగ్జిట్ పార్కింగ్ దగ్గరికి వచ్చామండి అక్కడ నుంచి మేము మళ్ళీ తిరుగు ప్రయాణం చేశామండి